నేను నా సినిమా కార్యక్రమంలో గీతాంజలి గారితో బోల్డ్ని కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. ఇంకా 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 ఎంతో ఇంట్రెస్టింగ్ మాటలు కబుర్లు ఉన్నాయండి. ఆవిడ సినీ జీవితం గురించి తెలుసుకుందాం. రామకృష్ణ గారితోటి మీరు ఎప్పుడైనా అమ్మాయిల హీరోయిన్ల విషయంలో డిషుమ్ డిషుమ్ అయ్యారా? మళ్ళీ నన్ను అక్కడ తీసుకెళ్తారు ఎందుకండి? మా ప్రేక్షకులు మళ్ళీ ఆయన రావాలి, అయ్య బాబు ఆయన వస్తే నాకు బాగుంటుంది, నాకు నిజంగా అనిపిస్తుంది. మళ్ళీ సరే ఏదో ఒక చిన్న విషయం జరిగిందిలేండి. అప్పుడు నేను సెక్చువల్ గా నేను నిజంగా విన్నాను చెప్పండి. నేను ఆయనతో షూట్, ఆయన మహా అందగాడు కదా, అసలు ఆయన ఎలా వదిలిపెట్టారండి జనాలు? చంపు తిన్నారండి. అవునా? నేను దానికి తిన్నా కూడా నేనేం అనేదాన్ని కాదు, ఎందుకంటే స్పోర్టివ్ లేడీ నేను. అబ్బో, మన ముందు తప్పులు చేసినా నేను ఫీల్ అవ్వలేదు. నిజమా? స్పోర్టివ్. నిజమా? నేను ఉండమనే చెప్తాను, ఏ ఆడదానికన్నా స్పోర్టివ్గా ఉండండి అని చెప్పి ఊరికే మొగుళ్ళని సాధించి ఏపించి తినకండి అంటాను నేను. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మన దగ్గర ఉంటారండి అని ఒకరు చెప్పారు నాకు. అది నేను అందుకని అలా ఉంటున్నాను అనమాట. అలా ఉన్నాను, ఉంటేనే కదండి అందగాడైన రామకృష్ణ గారిని నేను కాపాడుకుంటూ వచ్చానంటే మీరు ఆలోచించండి నా స్ట్రగుల్ ఎలా ఉంటుందని. ఏ హీరో నుంచి కాపాడారు అయ్యని చెప్తారా? ప్లీజ్ చెప్పకూడదు. ప్లీజ్ 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 అలా చెప్పకూడదు. అలా ఏమైందంటే నాకు ఒక సినిమాలో ప్రమీల ఆయన యాక్ట్ చేశారు. నోమా? ప్రమీల చంద్రకళ గారు అండి, నోము చంద్రకళ గారు. ప్రమీల ఈయన ఒక సమ్ చిన్న సినిమా, అదే ప్రమీల చాలా ఒక కొంచెం గ్లామర్ గ్లామర్ అంటే సెక్సీ ఆర్టిస్ట్. ఆవిడ ఆవిడ నాకు కొంచెం కోపం అనమాట. మా ఇంటి బాబు బర్త్డేస్ చేసేది అన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తే అందులో ఈ అమ్మాయి కూడా వచ్చేది ప్రమీల. ఈయనతో యాక్ట్ చేస్తుంది కాబట్టి వచ్చి ఓ అలా ఇలా 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 నాకు తెలియని ఊపులన్నీ ఊపేస్తుంటే నాకు ఏంట్రా ఇది, నేను ఆయన్ని అబ్జర్వ్ చేయటం, ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయటం చేసేదాన్ని. ఇంటికి వచ్చేదా? ఇంటికి వచ్చిందండి. మా అంటే బర్త్డేస్ కదా పిలిచాను. షీఈ్ వెరీ నైస్ పాపం. నేను వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్పట్లేదు, బట్ నాలో కొంచెం చిన్న చిటికంత ఒక ఆవా ఆవా అంత వచ్చింది అనమాట. కొంచెం ఏంటిది ఈయన యాక్ట్ చేస్తున్నారు, నేనేంటి నా మొగుడు అలా అందరితో అలా మాట్లాడితే నాకు బాధ ఉండదా అండి? ఉండదా? 100% ఉంటుంది, తప్పులేదు కూడా అందులో. బట్ ఆయన రిజర్వ్డ్గా ఉన్నా కూడా ఆయన మీద ఒక కన్ను ఉండేది. ఒకరోజు షూటింగ్కి వెళ్ళిపోయాను నేను, నేను వస్తానండి ఇవాళ షూటింగ్కి. వాళ్ళిద్దరికి సాంగ్. మీరు వెళ్ళేవాళ్ళ షూటింగ్కి రామకృష్ణ గారు? నేను జనరల్గా వెళ్ళలేదు. వెళ్ళలేదు ఎప్పుడు? నేను వెళ్ళలేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇది మటుకు ఆ రోజు నాకు ప్రమీల షూటింగ్ నైట్ షూటింగ్లో ఉందని మంచి టైం చూసి మనసులో పెట్టుకుని నైట్ షూటింగ్ అంటున్నారు, వీళ్ళిద్దరు ఏమేం మాట్లాడేసుకుంటున్నారు, ఏ చెట్టు కింద ఇలా షార్ట్ లేదంటే మాట్లాడేసుకుంటున్నారు, ఊహలు అనమాట నాకు. బట్ ఇన్ని సినిమాలు చేసిన దానికి నాకు ఆ మొగుడు అనే పదం వచ్చేటప్పటికి చూసారండి ఎట్లా వస్తుందో ఆ క్రోధం, మన మనిషి కోపం, నా మొగుడినితో మాట్లాడుతున్నారు ఇల్లు ఉండండి చెప్తానని చెప్పి నేను ఆ రోజు పసిఫిక్గా వెళ్ళానండి. వెళ్తే కరెక్ట్గా స్పాట్లు దొరికిపోయారు నాకు. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు పాప వాడు ఏం మాట్లాడుకుంటున్నారంటే షార్ట్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది కదండి. ఒక ఆర్టిస్ట్ మీరు ఉన్నారు, ఇప్పుడు సోమన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, మనం మాట్లాడే అవకాశాలు వస్తాయి అప్పుడు షార్ట్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు. అరే వెయిట్ చేయండి కొంచెం, లేదా కూర్చోండి అమ్మా అంటారు, లేదా అట్లా. అలాంటి సందర్భంలో పాప ఆయన ఏదో చెప్పుకుంటున్నారు, ఆవిడ ఏదో చెప్పుకుంటుంది. కరెక్ట్గా నేను వెళ్ళాను, టా అని అయిపోయాను. అంతే గుండె దిగిపోయిందండి, జారిపోయింది రామకృష్ణ గారికి. అయ్యో బాబు వచ్చి ఏంటి గీత వచ్చింది ఏంటి, ఎప్పుడు రాదే, నేను ప్రేమీలంటే పడట్లేదు తనకి, ఇప్పుడు వచ్చి తను బాబో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ పెడుతుందో, ఎప్పుడు లేదు గీత ఎందుకు వచ్చింది అని కొట్టుకుంటున్నారు ఆయన. నేను ఎదురుగుంటాను అనమాట కుర్చీ వేసుకుని సింహల్లాగా. సింహల్లాగా కోపం అదే చెప్తాను అండి. నేను ఇంటికి రండి చూసుకుందాం అన్నట్లా. బాబు షార్ట్ ఎప్పుడమ్మా నాకు, నాయనా షార్ట్ ఎప్పుడమ్మా అని కొంచెం ఆయన యాక్టింగ్. ఏ షాట్ ఎక్కడ నేను చూస్తానండి, మేము ఇంటికి రండి నేను చెప్తాను. అది ఆంతో పోయా ప్రమీలతో చెప్తాను అని నేను నా ఇద్దరికి సౌకర్యం అనమాట. ఇటు కూర్చుని 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 ఈయన ఎప్పుడు వెళ్ళిపోద్దా గీత, ఎప్పుడు వెళ్ళిపోద్దా గీత, ఇటు ఇంత ప్రేమించి 24 గంటలు ఇద్దరు కాంబినేషన్స్లో పనిచేసిన వాళ్ళని చూడండి ఆ టైంలో ఎలా ఉంటుంది. అప్పుడు నాకు వచ్చిన కోపానికి ఇంటికి వచ్చిందో ఏంటండి ప్రమీలతో, మీకు ప్రమీలతోనే మీకు మాటలు అందులో అయినా కూడా మీరు అక్కడ ఆ ప్లేస్లో ఎందుకు ఉంచోవాలి, షార్ట్ లేనప్పుడు మీరు కూర్చేసి కూర్చోవచ్చు కదా, గొడవ పెట్టాను. ఏమన్నారు? చీచీ ఏ నువ్వెందుకు అలా పిచ్చిపోయి, ఆవిడ ఆపిల్లేంటి నాకు ఏ అని అన్నాడు. నేను ఒప్పుకోను, మీరు ఎందుకు ఇద్దరు నుంచున్నారు ఒక స్పాట్లో, మీకు షార్ట్ లేనప్పుడు మీరు హీరోగా మీరు ఎక్కడైనా బయట కూర్చోవచ్చు కదా, మీకేంటి అవసరం,
ప్రీమియర్ దగ్గర నుంచి నేను కరెక్ట్గా వచ్చాను. అని గీత, నీ అందం నీ ముందు వీళ్ళందరూ పనికొస్తారా అమ్మా అని వేసారు అక్కడికి. అంటే నాకు అవన్నీ వద్దండి, నేనేమి అందంగా లేను, నాకు అద్దు, మీరు చేసిన తప్పు, 100% నన్ను సినిమాలు మాన్పించేసారు, మీరు వచ్చేసారు. ఇట్లాంటి కొంచెం క్లాషెస్ అప్పుడప్పుడు. ఇన్ని భాషల్లో యాక్ట్ చేశారు కదా ఇంతమంది హీరోలు, టాప్ హీరోలతో, శివాజీ గణేష్, యువతల, ఎంజీఆర్ గారు అన్న చెల్లెలండి, తంగచ్చి, నాను తంగచ్చి అంటే చెల్లెలు. అయితే చాలా మంచి సినిమాలు తంగ సరోజదేవి గారు ఆయన ఉంటే నేను చెల్లెలుగానే చేశాను. మరి జయలలిత గారు, సీఎం గారు జయలలిత గారితో చేశారా? అబ్బో మంచి సినిమాలు చేశాను అమ్మాయితోటి. జయలలిత గారు షీఈ్ ఎ నౌ సీఎం, షీఈ్ ఎ వెరీ గ్రేట్. ఎట్లా ఉండేవారు ఆవిడ రిలేషన్షిప్ మీది? చాలా బాగుంది. మీరు చెప్పాలంటే సాధారణంగా ఇప్పుడు మీడియా ప్రెస్ ఆవిడని చాలా అహంకారి అహంభావిగా చిత్రీకరిస్తారు, ఆవిడ యాక్టిస్ట్గా ఎట్లా ఉండేవారు అప్పుడు? ఆర్టిస్ట్గా మేమిద్దరం ఒకచోటే డ్యాన్స్ నేర్చుకున్నామండి ఫస్ట్. మేము ఆర్టిస్ట్ అవ్వలేదు అప్పుడు, ఒకచోటే డ్యాన్స్ నేర్చుకున్నాం. సరసా టీచర్, నేను చాలా పెద్ద గురువు, నేను మా అక్క జయలలిత గారు ముగ్గురు నేర్చుకున్నాం. మేము ముగ్గురు చుడిదారులు వేసుకుని పోయి డ్యాన్స్ ఎగిరి 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 వచ్చేసి చెమట తుడుచుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఎవరి ఎళ్ళకాలు వెళ్ళిపోతుండేవాడు. అట్లాంటి మా స్నేహం అండి. బట్ జయలలిత గారుతో మంచి సినిమాలు చేశాను నేను. ఇంకా నాకు ఆ అమ్మాయిలో ఏంటంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఒకరి గురించి మాట్లాడదు, తనకి గర్వం అనేది తెలియదు, చాలా మంచి అమ్మాయి. అండ్ మోర్ ఎవర్ షీఈ్ ఎ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ. అండ్ మోర్ ఎవర్ షీఈ్ ఎ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి చిత్రాలు చేసింది తను. గ్లామర్, తమిళ్లో, తెలుగు, మెయిన్లీ గ్లామర్ రోల్స్ చాలా చేశారు. గ్లామర్ అంటే క్యారెక్టర్స్, హీరోయిన్ సబ్జెక్టులోనే గ్లామర్ ఉంటుందండి. గ్లామర్ మనం ఎంత మూసుకున్నా చచ్చిపోతాం, కెమెరాల్లో జనం పిచ్చెక్కించేసినట్టు అయిపోతాం. మాకు అంతే కదండి, మనం ఎంత మూసేసుకుంటాం, వదిలితే తగ్గించేసుకుందాం, తగ్గించేసుకుంటే తగ్గదు, తగ్గదు. ఆ ఫేస్లు కళ అంతే, ఆ ఫేస్ కళలో. అట్లాగా జయలలిత గారికి ఏంటంటే అట్లాగా ఒక అందమైన ఒక మంచి ఆర్టిస్ట్, డాన్స్, ఒక డైలాగ్ చెప్పాలంటే నాకు తెలుసండి, నేను ఇద్దరం చాలా సినిమాలు చేసాం. గీత రా మన ఇద్దరు కూర్చుందన్న, తను చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరం చక్కగా తను కూర్చున్న చోటే నేను కూర్చుంటే అట్లా ఉంటుందన్నమాట అండి. అంతే, ఎక్కడో అల్లుకు, ఎక్కడదో నేను అప్పుడప్పుడు అలా చూసేదాన్ని, ఏంటి ఎక్కడ చూస్తున్నావు అని. నాకు ఇదే పని అండి, లేదు ఇక్కడ ఇక్కడే అట్లాగా ఒక థింకింగ్గా అలా బ్లాంక్గా చూసుకుంటూ ఉంటుందన్నమాట. అల్లరి ఏమైనా చేసేవారా మీలాగా ఆవిడ? లేదు, సరదాగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. చాలా మరి వన్ ఆఫ్ బ్యూటిఫుల్ మూవీస్ చేసినప్పుడు అంతా మరి మేమందరం కలిసినప్పుడు పిచ్చోళ్ళు ఉన్నది తెలుసు, నవరాత్రి పిచ్చోళ్ళు, నవరాత్రిలో అందరూ పిచ్చివాళ్ళు ఉంటారు. అయ్యో ఒక్కొక్కటి ఒక మంచం మీద నిద్రపోదామని చేసి పెడతారు. సావిత్రి గారు, సావిత్రి గారు వచ్చి వారి కన్సర్న్ అనమాట అండి, ఆమె డైరెక్షన్ అనుకుంటున్నాను, మాతా పిక్చర్స్ అని. అందులో మేము అందరం కలిపి బిజీ అవ్వ టైంలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి గెస్ట్ ఆర్టిస్ట్లుగా వేయించి మమ్మల్ని పిలిచారు హైదరాబాద్. మొత్తం సూర్యకాంతమ్మ, చాయ్దేవమ్మ, జయలలిత, జీవించేసారేమో అనిపించింది. జీవించిన ఏంటండి, మేము పిచ్చోళ్ళై ఉన్నాం అప్పటికి, మా గెటప్స్ కూడా పిచ్చోళ్ళు, ఎక్కడ ఎగరడో గెగడో మనకేమి, అసలు మనం ఏం చేసినా ఎవరు అడగరు. డైరెక్టర్స్ కూడా మనల్ని ఏమి అడగరు. ఇప్పుడు మామూలు సినిమాలు అయితే అమ్మా డైలాగ్ తప్పు, రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇందులో తప్పు అమ్మా, మీరు కరెక్ట్గా చేయలేదు, కట్ అనేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం అయ్యి బాబోయ్ మళ్ళీ చెప్పాలి డైలాగు నేను అనుకుంటాం. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మమ్మల్ని ఎవరు అడగరు. ఓ కాలేయడం తున్నేయడం మీ ఇష్టమర్రా అన్నారు. ఓ పక్కన మ్యూజిక్ వేశారు, ఒక్కొక్కరికి ఓ బిట్ అనమాట. అందులో నాకు బాగా నచ్చిన బిట్ ఏంటంటే చాయదేవమ్మ గారికి చక్కని నొక్కు జుట్టు, అది ఆవిడ స్టైలే వేరు, ఓ నొంగుతుంటుంది ఆవిడకి ఎప్పుడు అట్టా ఒక ఒక బాడీలో అలాంటి విరుపు, ఆ విరుపులు ఉంటాయి. సరే ఆమెకి హెయిర్, సావిత్రమ్మ గారు అన్నారు నువ్వు హెయిర్ బంద్ చేసేయమ్మా, చేయమ్మా బంద్ చేసే, బంద్ చేసేసి ఇక్కడి నుంచి నేను తీసుకుంటాను షార్ట్ అన్నారు. ఓకేరా, అందరం నైటు పనులు చేస్తున్న వాళ్ళం, ఫుల్ ఎలా ఉంటాం చెప్పండి, ఒక్కొక్కరికి ఒక ఛాన్సెస్ వస్తున్నాయి. అంటే బిట్స్ అంటే బిట్టి బిట్టిగా తీయటం సాంగ్, ఇలా పడిపోయి అనబడి ఎంత ఘాటు ప్రేమయో అనే పాటను చూడండి, ఇంత లేటు వయస్సులో
ఛాయాదేవి మీద. ఓకే, ఛాయాదేవి గారికి ఆ పాట పెట్టారు అప్పుడు. ఈ జుట్టు తీసుకుని విడి ఇలాగా ఇంత లేటు వయస్సులో అని అందనమాట అమ్మ. మేమందరం చెప్పేసింది అమ్మ బాబ ఎక్స్ప్రెషన్ అని ఒకే గోల పెట్టేసి నవ్వేశామండి. అంటే ఏమే బాగుందా, ఏమే సావిత్రి బాగుందా, ఏమే జమునా ఎలా ఉంది, బాగుందా అంటే జుట్టు ఎత్తడం అనమాట, హెయిర్ ఎత్తి చెప్పడం అనమాట. అసలే ఆమెను చూస్తేనే నవ్వుతాం మళ్ళీ. ఇది వేరే ఒక తోక, ఈ తోక వెళ్ళిపోతే మరి నవ్వండి, ఇప్పటికే నవ్వుతూనే ఉన్నాం. చాలా గొప్ప సీన్ అండి ఇది, చాలా గొప్ప సీన్. అందుకే నన్ను మీరు జీవించేసి ఉంటారు, అందరు యాక్టింగ్ చేసి ఉంటారు. కాంచన వేరే ఉంది, కాంచన జయలలిత యమున గారు, గవర్నర్ అండి ఛాయదేవమ్మ, సూర్యకాంతమ్మ, గిరిజి గారు. ఆ గిరిజి గారు కూడా తోకలో మాకు మంచి గిఫ్ట్లు ఇచ్చారండి సావిత్రి గారు. ఒక నైట్ ఫుల్గా పనిచేసాం, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసేసారు. ఎవరి పాటికి వాళ్ళు పండి షూటింగ్ ఇక్కడికని, షూటింగ్ పోవాలి కదా. అక్కయ్య గారు అన్నారనమాట, ఒక మంచి చీరలకు ఇచ్చారు, మూడు రాళ్ళు డైమండ్స్, ఒక్కొక్కరికి ఉంగరం, మంచి బ్యూటిఫుల్ అండి. ఇప్పటికే గిఫ్ట్ ఎక్కడ ఉందో అని ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను. ఎవరు కొట్టేశారో నా చేతిలోంచి, ఎవరో కొంతమంది ఉంచుకోవచ్చామండి. ప్రతి ఒక్కరికి ఇచ్చారు అంటే ఆ రోజుల్లో ఇచ్చారు. అది ఇప్పుడు ఏంటది, 3 లక్షలు ఎంతో ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. తర్వాత ఇది మన బెనారస్ శారీస్, బెనారస్ చాలా గొప్ప పేరండి అప్పుడు. అవును, అందరికి ఇచ్చారు, రిచ్గా ఉండే. కొంతకాలం మేమంతా ఆ సావిత్రకయ్య గారు ఇచ్చారని మేము సంతృప్తిగా, మేమందరం ఎప్పుడు తలుచుకునేదండి నిన్న, ఎందుకంటే అలాంటి సినిమాలు మేమందరం కలిసి పనిచేసాం. గీతాంజలి గారు, ఎస్ మీరు అది మన అయ్యోంటి మీనాక్షమ్మను చూసారా, మళ్ళ ఆయన చేసే బుద్ధు ముచ్చట విన్నారా, పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, మడికి జీతం కన్నా గీతం ఎక్కువ తెలుసుకోవే, ఆహా పగలనక రేయనక తగవులు ఎన్నున్నా, చీకటి పడితే రాజీకొచ్చి పక్కకు చేరతారు, కోరినవన్నీ ఇస్తారు. అసలు ఆ గెటప్ అంతా వేరండి, నేను ఇప్పుడు వేరేగా ఉన్నాను. అసలు అది తీసుకొచ్చేసారు మీరు, వస్తుంది బట్ చాలా ఎక్సలెంట్ పిక్చర్, నాకు చాలా ఇష్టం. సంబరాలు రాంబాబు నిజంగా షావుకార్ జానకి గారు జానకి బీట్ చేశారు. మీరు ఏమన్నారంటే, మీరు ఎవరినైనా ఇమిటేట్ చేశారా అని అడిగారు. నేను ఇమిటేట్ చేసేస్తాను కానీ ఆమెను మడి చెయ్యాలి, ఆ క్యారెక్టర్ పండాలంటే. కానీ మీకు ఇంత భయంకర ఇమిటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు? మీరు వాణిశ్రీ గారు కూడా భలే ఇమిటేషన్ చేశారు. ఆవిడ వాణిశ్రీనా, ఒక్కసారి చేయండి ప్లీజ్. వాణిశ్రీనా మా ఫ్రెండ్ అండి, తిడతది నన్ను. ఇప్పుడు మీరు వాణిశ్రీ, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. వాణిశ్రీ గారు ఇప్పుడు ఉండాలా, అప్పుడు ఉండేటట్టు ఉండాలా? ఇప్పటి వాణిశ్రీ, అప్పుడు వాణిశ్రీ మాకు. నేను తిట్లు తింటానండి, పర్వాలేదండి, తిడతదండి, పర్వాలేదు, వేసద్దు. మళ్ళీ మీరు తట్టుకుంటారా? మీరు తట్టుకుంటారు, మీరేమో వదిలేసి వెళ్ళిపోతారు. లేదు లేదు, తర్వాత నేను మొత్తం లేదు. ఓకే, ఒక రోజు అరగంట వాయించిందంటే మళ్ళీ 4 రోజులు నేను లెగను నమ్మించి. ఏం పర్వాలేదు, దేవుళ్ళ మీకు సపోర్ట్గా. వాణిశ్రీ గారు ఏమంటారు, మీకు మీకు ఎంతో మంది హీరోలతో మీరు పనిచేశారు టాప్ సినిమాల్లోని, ఒక కృష్ణరాజు, భక్త కన్నప్ప, ఒక కృష్ణ, ఒక శోభన్ బాబు, ఎంతమంది, మరి వీళ్ళందరితో అనుభవాలు ఏంటండి మీవి? అనుభవాలు చెప్పమంటారు, ఏం చెప్పాలి? ఆ రోజుల్లో వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమండి, నన్ను తిడతదండి వాణిశ్రీ, ఎప్పుడు చెప్పలేదు తండ్రి సరదాగా. వాణిశ్రీ నన్ను చెప్పమంటారా? స్వాతి గారు అంటే మీరు ఎక్కడ చూస్తున్నారని అడగడం ఏంటి? మేము ఆకాశంలో చూస్తాం. నాసేపు మీరు అడగండి. ఓకే, ఆకాశం ఎందుకు చూస్తారు? ఓకే, వాణిశ్రీ గారు మీరు అక్కడెందుకు చూస్తున్నారండి? వెళ్ళిపోయారా? చూడకూడదా? చూస్తే తప్ప ఇబ్బంది. అది కాదండి, అసలు మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా లేదండి. అట్లా కాదు, మీరు అడిగింది విధం ఉండాలండి, విధం ఒకటి ఉంటుంది. అర్థమైందండి? నేను ఎక్కడో చూసి చెప్తాను, నా ఇష్టం. కృష్ణ గారి గురించి చెప్తారా? మీరు ఆయనతో చీకటి వెలుగు లాంటి అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేశారు. చెప్పాలనే ఉంది, ఏం చెప్పమంటారు? ఆయన గురించి నేనేం చెప్పాలి? ఎన్నో 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 చెప్పాలని ఉంది, చెప్పలేకపోతున్నాను నేను.
ఇంకేంటని చెప్పండి. గీతాంజలి గారు ఎక్సలెంట్. ఐ థింక్ దిస్ ఇస్ ది బెస్ట్ 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 ఇంటర్వ్యూ నా లైఫ్ లో. బెస్ట్ బెస్ట్ రికమెండేషన్. అసలు ఇంత బాగా ఎలా ఇమిటేషన్ చేస్తారండి మీ కలీగ్? అసలు నేనే ఆవిడ ఇక్కడే ఆవిడ ఇలాగే కూర్చుని మా పాప 4-5 గంటలు ఇంటర్వ్యూ ఇచ్చారు మా వనితకి. ఎలా చూస్తున్నారు? సేమ్ ఆకాశం చూస్తారు, ఒకసారి అటు చూస్తారు, ఒకసారి ఎక్స్రే లుక్. ఏంటమ్మా ఏంటల్లి